సీఎం పర్యటన విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి సభాస్థలాన్ని పరిశీలించారు. ఈ నెల 7వ తేదీన సిరిసిల్ల వేమునవాడ పట్టణాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారని అన్నారు. మహాశివరాత్రి జాతర సందర్భంగా 7వ తేదీన స్వామివారికి ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని అన్నారు. ధార్మిక కార్మిక క్షేత్రాల అభివృద్ధి మా ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుంది అన్నారు. నియోజకవర్గ పరిధిలో విద్య, వైద్యం, రోడ్లు, మౌలిక వసతుల కల్పనకి కృషి చేస్తామన్నారు. ముంపు గ్రామాల్లో ఉపాధి కోసం, పరిశ్రమల కోసం సీఎం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, జిల్లా మంత్రుల సహకారంతో అభివృద్ధిలో ముందుకు వెళతామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు 7వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు వేములవాడలో జరుగుతున్నటువంటి మహాశివరాత్రి ఉత్సవాలు మొదటి రోజునాడు కూడా వేములవాడకు వచ్చి స్వామివారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించి ఇక్కడ ఒక బహిరంగ సభ ద్వారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటువంటి కార్యక్రమం 22గా వారి యొక్క ప్రోగ్రాం 7వ తేదీన ఉంది, ఖరారైందనే మాట ఈ సందర్భంగా చెప్తూ తదుపరి జిల్లా కలెక్టర్ గారు, ఇంకా ఉన్నతాధికారులు, ఎస్పీ గారు, ఉన్నతాధికారులు గారు పాయింట్ టు పాయింట్, మినిట్ టు మినిట్ ప్రోగ్రాం మరో 2 రోజుల్లో ఏమేమి ప్రోగ్రాం చేస్తామనేది అధికారికంగా మేము మీకు వెల్లడి చేస్తాం. ఏమేమి ప్రారంభోత్సవాలున్నాయి, ఏమేమి శంకుస్థాపనలున్నాయి, ఏమేమి నిధుల ద్వారా చేస్తున్నటువంటిది మీకు మినిట్ టు మినిట్ ప్రోగ్రాం 5వ తారీఖు సాయంత్రం లేదంటే 6వ తారీఖు నాడు మీ ద్వారా ప్రజలకు, భక్తులకు అందజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.